ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని గణపరచెదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్న మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 6వ వచనము. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించును. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు, పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికినీ తోచదు, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 4వ వచనము. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విరవకుందును.
యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు జొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకుము. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 8వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉత్తరించునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సాధువులను కాపాడువాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనము. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనము. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. సామెతల గ్రంథము
పదకొండవ అధ్యాయము 8వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. ఆది కాండము 15వ అధ్యాయము 1 వచనము. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 5. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 1 వచనము. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడనొప్పని వాడు నిర్భయముగా నుండును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము.